మనం బంతులు విసిరడం చూసి ఉంటాం. ఇకపై తాలిబన్లు మాత్రం క్రికెట్పై బాంబులు విసురుతామంటున్నారు. దీనికి వారు చెప్పిన కారణాలు, వారు విధించిన ఆంక్షలు చూస్తే వళ్లు జలదరిస్తుంది. ప్రపంచంలోనే సుసంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐకి ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టిన తాలిబాన్స్ పెద్ద షాక్ ఇచ్చారు. తమ దేశంలో ఐపీఎల్ 2021 రెండో దశ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్ మ్యాచ్ల ప్రసార సమయంలో వచ్చే యాడ్స్, మైదానంలో ఆడవాళ్ల నృత్యాలు వంటివి ముస్లిం మత విధానాలకు విరుద్ధమని, వాటిని చూడడం వల్ల మనసులో చెడు భావాలు వస్తాయి అనే ఉద్దేశంతోనే టీవీ మొబైల్స్ లో ఐపీఎల్ ప్రసారాలు బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ ను అభివృద్ధి చేసింది తాలిబన్లే అయినా, మొదటి నుంచి మహిళలను మాత్రం స్టేడియంలోకి అనుమతించడంపై నిషేధం ఉన్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని రకాల వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. క్రీడా ప్రసారాలతో పాటు మహిళల ఆటలు ఆడడంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. యుఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో దశ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ లీగ్ లో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ప్రముఖ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్ కూడా ఆడుతున్నారు. విదేశీ పర్యటనలకు, విదేశీ క్రికెట్లకు పురుష క్రికెటర్లు వెళ్లడంపై తాలిబన్లు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ మహిళలు ఆటలు ఆడడంపై నిషేధం విధించారు. ఇక యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్ కు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. ఆ స్టేడియంలోకి జుట్టు కత్తిరించుకున్న మహిళల మ్యాచ్ చూడడానికి వస్తారని, వాళ్లు టీవీలో కనిపించే అవకాశం ఉంటుందని తాలిబన్లు అంటున్నారు. వాళ్లను చూడడం వల్ల ఆఫ్ఘన్ మహిళలు కూడా వారిని అనుసరిస్తారు కాబట్టి టీవీ మొబైల్లో ప్రసారాలు నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. తాలిబాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లనుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఐపీఎల్ ప్రసారాలు చేసేందుకు ఆర్టీఏ టీవీ హక్కులు కలిగి ఉంది. స్టార్ గ్రూప్ నుంచి సదరు బ్రాడ్కాస్టర్ హక్కులు పొందాడు. ఇప్పుడు తాలిబాన్స్ నిషేధం విధించడంతో వారికి భారీగా నష్టం రానుంది. అది స్టార్ గ్రూప్, బీసీసీఐల ఆదాయంపై ప్రభావం చూపనుంది. ఖచ్చితంగా ఎంత నష్టం వస్తుందని వెల్లడించకపోయినా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది.